हेलो अंदर की नमस्कार ललिता किचन टिप्स की स्वागत मनम रेगुलर नार्मल चिकेन तो नाटकोड़ी टेस्ट वच्चेला चिकेन पुलुसु एला प्रिपेर चेसुकोवालो चूद्दाम इप्पुडु मनम मुंदुगा इला शुभ्रपरिचि पेट्टुकुन्ना चिकेन नी ओक केजी तीसुकुन्नानंडि नेनु आ तर्वात स्टव् वेलिगिंचि कड़ाई पेट्टुकुंटुन्नानु इप्पुडु 3 टेबल स्पून्स आयिल याड चेसुकोवालि तरी पेट्टुकुन्ना 2 पच्चिमिर्चि अंडि ఒకటైనా రెండైనా ఆనియన్ పీసెస్ కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం కూడా ఇలా కలిపేద్దాం ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు అండి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ ఇప్పుడు వేసేద్దాం ఈ ఆయిల్ లో మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సాలి చూద్దామండి ఒకసారి ప్లేట్ తీసి చూద్దామండి ఆయిల్లో మొత్తం కూడా ఇలా చికెన్ మొత్తం కూడా మగ్గుతూ ఉంది దీని ఇలాగే మగ్గనివ్వాలండి హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి గ్యాస్ మీడియం లో గాని లో ఫ్లేమ్ గాని పెట్టొద్దు హై ఫ్లేమ్ లోనే ఉంచేసి మూత పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి మళ్ళీ కూడా ఇలాగే ఉంచేసి ఒక 5 నిమిషస్ మళ్ళీ మూత పెట్టి మగ్గిద్దామండి మళ్ళీ ఒకసారి మనం తీసి చూద్దామండి ఈ మొత్తం కూడా మళ్ళీ ఇలా కలుపుకుందామండి ఆల్మోస్ట్ మనకి ఇవి చికెన్ ముక్కలన్నీ కూడా చాలా గట్టిగా అవుతూ మగ్గుతున్నాయండి फस्टे मन उप कम अवी अभी कल वेस्ते मुख मत मेत पड़पि चति के अवकाश है इला फस्ट मन आई वे वाल मुख मत गिपड़ी गिपड़ी मन की क्री चतकदी चाल गटी चिकेन पीस इप्ड मन कम वेकमें सरपड़ा नैन 2 स्पून वे కొంచెం పెద్ద స్పూన్ తో అయితే 2 వేసుకోవాలి లేదంటే 3 స్పూన్స్ వేసుకోవాలండి కారం salt 2 స్పూన్స్ వేస్తున్నాండి ఇది అల్లము వెల్లుల్లి ధనియాలు వేసి మిక్సీ పట్టండి అల్లం వెల్లుల్లి తో పాటు పచ్చి ధనియాలు కూడా వేసి పడితే మనకి టేస్ట్ వస్తుంది ఇది ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాండి అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ మనం మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం మనం గ్యాస్ అనేది కొంచెం తగ్గించుకోవాలండి మరీ హైలో పెట్టుకోవద్దు ఒక 5 నిమిషస్ మళ్ళీ మూత పెట్టేద్దాం ఇప్పుడు దీని చూద్దామండి ఒకసారి వావ్ సూపర్ గా ఉందండి ఇప్పుడు దీంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కలుపుతాం ఇప్పుడు పీసెస్ మొత్తం కూడా చక్కగా మనకి ఫ్రై లాగా ఉన్నాయి మనం వాటర్ యాడ్ చేశాం కాబట్టి ఇది ముక్క మొత్తం కూడా చాలా గట్టిగా ఉడుకుతుందండి తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది దీనికి మొత్తం కూడా ఉప్పు కారం మసాలాలు అల్లం పేస్ట్ అంతా పడుతుంది
కాబట్టి మనకి చాలా టేస్ట్ వస్తుందండి. మళ్ళీ ఇలా వాటర్ లో మనం ఉడికిస్తాం కాబట్టి ఇది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అండి ప్లేట్ పెట్టేసి మనం ఒక 5 నిమిషస్ 8 నిమిషస్ అలాగే చూద్దామండి. చాలా బాగా కుక్ అవుతుందండి. ముక్కలు కూడా మనం चिकन पीसेस मन इंत फ्रईला बेगनट आईल का बट्टी इपू उतना गट्टे उठाएँ प्लस मत चक्कर कट्टी उठाई अभी अल्लम उप कम अवी चाला टेस्ट उंटी पीसेस तो सूप चला टेस्ट उंटी मन की पुल रेडी अवतुदी दींट कटेपेक वेस धनिया पौडर अंडी ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఇది మొత్తం కూడా మిక్స్ చేద్దాం. మనకి చికెన్ పులుసు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వట్టించుకుంటే కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తాము. అంత టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ చేస్తారని అనుకుంటున్నాండి. ఇక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే గనుక నా ఛానల్ ని ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయగలరు. థాంక్యూ.